హైవ్ యువర్స్ వెల్కమ్ టీవీ స్టూడియో సినిమా బతకాలి గ్రీన్ సిగ్నల్ త్వరలోనే థియేటర్ల లాక్ లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు రీప్రొడక్షన్లు దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ప్రకటించారు సినిమా రంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి సమావేశమయ్యారు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ నిరంజన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సినీ రంగ ప్రముఖులు చిరంజీవి నాగార్జున డి సురేష్ బాబు అల్లు అరవింద్ ఎన్ శంకర్ రాజమౌళి దిల్ రాజ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కిరణ్ రాధాకృష్ణ కొరటల శివ సి కళ్యాణ్ మెహర్ రమేష్ దాము తదితరులు పాల్గొన్నారు టాలీవుడ్ లో సినిమా షూటింగులు రీప్రొడక్షన్ పునరుద్ధరణ సినిమా థియేటర్ల పునః ప్రారంభం అంశాలపై చర్చించారు సినిమా షూటింగ్ అనుమతి ఇవ్వాలని సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు దీనికి సీఎం కేసీఆర్ సానుకూలకంగా స్పందించారు సినీ పరిశ్రమ బతకాలని అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని కోరుకుంటున్నామని తన అభిప్రాయాన్ని సీఎం స్పష్టం చేశారు కరోనా లాక్డౌన్ నిబంధనలు కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగ్లు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు సినిమా షూటింగ్లు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున రీప్రొడక్షన్ షూటింగ్ నిర్వహణ థియేటర్లో ప్రదర్శనను దశల వారీగా పునరుద్ధించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు ఇక లాక్డౌన్ నిబంధనలకు అనుకూలంగా తక్కువ మందితో ఇండోర్ లో చేసే వీలున్న రీప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవచ్చు ఆ తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగ్లు ప్రారంభించే విషయంపై నిర్ణయం తీసుకుంటాం చివరగా పరిస్థితి బట్టి సినిమా థియేటర్ల పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటాం అందుకోసం సినిమా షూటింగ్ వీలంత తక్కువ మందితో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తూ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు ఎంతమందితో షూటింగ్లు నిర్వహించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమే చర్చించాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరారు ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి షూటింగులకు అనుమతిస్తుంది కొద్ది రోజులు షూటింగ్ నడిచిన తర్వాత అప్పటికే పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారని సినీ చెప్పారు సో మొత్తం మీద అన్ని గనక ఓకే అయితే ఆగస్టు నుంచి ఈ సినిమా థియేటర్లు కూడా ఓపెన్ అవుతాయి అనేది మరొక వాదన మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరి గురించి ఇలా షేర్ చేయండి నిరంతరం ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి